నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన కొత్తగాలి ధారావాహికం నుండి 6వ భాగాన్ని వినేద్దామండి. ఆదివారం మధ్యాహ్నం భోజనాలైన తర్వాత సారథి గదిలో అందరూ కూర్చున్నారు. ప్రతి ఆదివారం జయచంద్ర వాళ్ళ ఇంటికి వస్తున్నాడు రాత కోరిక మీద. ఆ పైన కళ్యాణి చదువు విషయంలో సలహాలు ఇచ్చేటందుకు రాధ కళ్యాణి కూడా అక్కడే ఉన్నారు. తలుపులు దగ్గరకు వేస్తున్నాయి ఆ గదికి. వాళ్ల నడుమ 10 నిమిషాల నుండి నిశ్శబ్దం రాజ్యమేలుతున్నది. కళ్యాణి దిగులుగా మార్చి మార్చి మిగతా ముగ్గురినే చూస్తుంది, వాళ్ళు ఏం చెప్తారా అన్నట్లుగా. అది కాదురా, అతగాడు కళ్యాణిని మోసం చేశాడనేది నిజం. అందుకు వత్తాసు పలికింది అటుతడి తల్లిదండ్రులు. బాగుపడతాడని వివాహం చేశామని వాళ్ళు ఇప్పుడు చెబుతున్నా, అలా బాగుపడేటందుకు వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏమీ కనపడటం లేదు అంది రాధ మొట్టమొదటిసారిగా నోరు తెరిచి వాళ్ళ నడుము నిశ్శబ్దాన్ని కత్తిరిస్తూ. నా ఉద్దేశంలో కళ్యాణి అతడు పంపిన విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టకుండా ఉండటమే మంచిదని అనిపిస్తుంది అన్నాడు జయచంద్ర సాలోచనగా కళ్యాణినే చూస్తూ. రాధ కాస్త ముందుకు వంగి, ఒరే అన్నయ్య ఓ పని చేద్దాంరా, వెంటనే కళ్యాణి చేత ఉత్తరం ఒకటి రాయిద్దాం. కట్నం పుచ్చుకోవటం ఎంత నేరమో, ఇవ్వటమో అంతే నేరం కదా. అందుకని ఆ విషయం ఎత్తకుండా, వివాహానికి ఇంత ఖర్చయింది, నా బంగారం ఇంకా ఇంత ఆ ఇంట్లో ఉంది, నా చీరలు, కాపురానికి వస్తూ నేను తెచ్చిన వివిధ వస్తువులు, వివాహంలో నాకు వచ్చిన బహుమతులు అన్నీ అక్కడే ఉన్నాయి. మొత్తం వాటి విలువ ఇంత. ఆ డబ్బు పంపుతూ ప్రతి నెల నా జీవన భృతికి ఇంత ఇచ్చేటందుకు అంగీకరిస్తే నేను ఈ కాగితాల మీద సంతకం పెడతాను అని. ఆయన గారు అప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలడు, అందువలనైనా బుద్ధిగా కళ్యాణిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడేమో అంది. మనం అడిగినట్లుగా ఆయన డబ్బు ఇవ్వలేక నన్ను రమ్మనమన్నా నేను ఆ నరకంలో కాలు పెట్టేందుకు సిద్ధంగా లేను, దృఢంగా అంది కళ్యాణి. నిన్ను పంపిద్దామని కాదు బెదిరిద్దామని అంది రాధ. అలాంటి బెదిరింపులు ఆయన ఏమీ చేయలేవు. సరే వచ్చేయమని, నేను వెళ్ళిన తర్వాత చంపేసినా చంపేయచ్చు అంది కళ్యాణి. భయంతో ఆమె మాటలు తడబడుతున్నాయి. అది నిజమే అన్నాడు సారథి. ఒకటి మాత్రం నిజం, అతడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు. కళ్యాణి నుండి విడాకులు తీసుకోకుండా మరొక వివాహం చేసుకోలేడు. చేసుకుంటే అతని ఉద్యోగం ఓడటమే కాకుండా జైలు పాలు కూడా అవుతాడు అంది రాధ. అది అతనే చెప్తున్నాడు కదా, మర్యాదగా సంతకం పెడితే నెల నెల 500 పంపుతాను, లేదా నీకు 500 రాకపోగా నీ భర్త జైల్లో ఉన్నాడు అన్న పేరు వస్తుంది, ఆలోచించుకోమని అన్నాడు సారథి. ఒక పని చేద్దాం, వచ్చే వారం వరకు మనం ఎలాంటి సమాధానం అతనికి ఇవ్వద్దు. నా విద్యార్థి తండ్రి లాయరు, ఆయనతో నాకు పరిచయం కూడా ఉంది, ఆయన సలహా అడుగుతాను. తొందరపడి తప్పటడుగు వేసేదానికంటే ఓ వారం రోజులు ఆలస్యం అవటంలో నష్టం లేదు అన్నాడు జయచంద్ర. సరే మంచిది అంటూ సారథి లేచాడు. భోజనం చేస్తున్నప్పుడు నీలకంఠమూర్తి చెప్పాడు సారథితో, ఇవాళ ఆదివారం కదా, తోటలో కొబ్బరికాయలు దింపుతారు, అన్నయ్యకి సాయంగా వెళ్ళు అని. సారథి బయలుదేరాడు అక్కడికి వెళ్ళటానికి. జయచంద్ర కళ్యాణి అక్కడ పెట్టిన పుస్తకాలను తీసి, చదివినంతవరకు అనుమానాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. బుక్ కీపింగ్లో జనరల్ ఎంట్రీస్ వేయటం అయితే వచ్చింది, ఇప్పుడు లెడ్జర్కి వెళ్ళాలి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ తేలిగ్గానే ఉన్నట్లు అనిపిస్తున్నా, నాకు కొద్దిగా అయోమయంగా ఉంది అంది. టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజులను, తను రాసిన ఎంట్రీలను అతడికి చూపిస్తూ ఆ పుస్తకాన్ని తీసుకుంటూ, ఎంట్రీస్ రాయడానికి ఉన్న 3 నిబంధనలు కంటతా వస్తే బుక్ కీపింగ్ అంతా వచ్చినట్లే, అది ముఖ్య సూత్రం అన్నాడు. వచ్చినాయి అంటూ గబగబా అప్పచెప్పేసింది వాటిని. గుడ్ అంటూ ఆ తెల్ల కాగితాల పుస్తకంలో కళ్యాణి వేసిన ఎంట్రీలను లెడ్జర్లోకి ఎలా తీసుకువెళ్లాలో కొన్నింటికి వేసి చూపించాడు అదే పుస్తకంలో. తర్వాత మిగతా సబ్జెక్టుల్లో కూడా అనుమానాలు తీర్చుకుంది కళ్యాణి. వచ్చే వారంలోగా ఆమె చదవవలసిన విషయాలను అతడు ఆ పుస్తకంలోనే చివరి పేజీలో రాశాడు తారీఖు వేసి. మీకు ఆడబిడ్డలు కూడా ఉన్నారా అన్నాడు ఉన్నట్లుండి కళ్యాణి వంక చూస్తూ. ఒక ఆమె ఉన్నది, ఆమె గుంటూరులోనే ఉంటుంది, ఆమె భర్త అక్కడ బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎలాంటిది? కళ్యాణి నవ్వింది. నేను అత్తగారింట్లో ఉన్నదే తక్కువ. ఆ కొద్ది కాలంలో ఆ అమ్మాయి 1-2 సార్లు వచ్చిందేమో, వచ్చినప్పుడు ముభావంగా ఉండేది ఇంట్లో అందరితోనూ. ఆమె భర్త మా పెళ్ళికైతే వచ్చాడన్నారు కానీ నాకు చూసిన గుర్తులేదు అంది. నా అనుమానం వాళ్లకు వాళ్లకు కూడా అంత సఖ్యత లేదు అనిపిస్తున్నది. అంటే వీళ్లను వాళ్ళు చాలా విషయాల్లో వ్యతిరేకిస్తూ ఉండాలి. ఈసారి నేను గుంటూరు వెళ్ళినప్పుడు వాళ్ళని కలిసి ఆ కుటుంబం గురించిన కొన్ని నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు.
దాని వలన ఫలితమే ఉంటుంది, నిరాశగా అంది కళ్యాణి. ఒక సమస్య ఏర్పడినప్పుడు దాన్ని ఛేదించడానికి మనం అన్ని వైపుల నుండి దారులు వెతుక్కోవాలి. ఏమో వాళ్ళు మనకు పనికొచ్చే విషయాలు ఏమైనా చెప్పగలరేమో చూద్దాం అన్నాడు. చూడండి జయచంద్ర గారు, మీరంతా నా జీవితాన్ని బాగు చేసి నాకు ఆనందాన్ని కలిగించాలనుకోవటం, గుప్పెట్లో నీటిని భద్రపరచాలనుకోవటమే. నా భర్త, అత్తగారు, మామగారు నాకు సంపూర్ణంగా అర్థమయ్యారు. వాళ్ళ మనసులు మార్చడం జరిగే పని కాదు. ఎందుకు మీరంతా వృధాశ్రమ పడతారు అంటూ పక్కపక్క నవ్వసాగింది కళ్యాణి. సరే, మీ తృప్తి కోసం ప్రయత్నించండి అంటూ గుంటూరులో వాళ్ళ వివరాలు చెప్పింది నవ్వాపకుండానే. అప్పుడే ఆ గదిలో కాలు పెడుతున్న రాధ అలా నవ్వుతున్న కళ్యాణిని చూస్తూ ముందుకు అడుగు వేయటం మర్చిపోయినట్లుగా గడప దగ్గరే నిలబడిపోయింది. కొందరి జీవితాలు ఇలా వెళ్ళిపోవలసిందే అంటూ నవ్వును దిగమింగుకుని బాధ గుండెల్లో నుంచి ఎగతన్నుతూ ఉండగా తన పుస్తకాలు తీసుకుని ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది కళ్యాణి. అలా వెళ్తున్న ఆమెనే చూస్తున్నాడు జయచంద్ర. అతడి కనురెప్పలు ఆమె మీద జాలితో బలహీనమై వాలిపోతున్నాయి. సోమవారం రాత్రి, ఇంకా గురువారం 4 రోజులే ఉంది అంది రాధ మంచం మీద సారథి నానుకుంటూ కూర్చుంటూ. కాని పనుల గురించి వాదనలు పెట్టుకుని అశాంతి రేపొద్ది ఇంట్లో అన్నాడు బ్రతిమాలుతున్నట్లుగా సారథి. ఆమె గురువారం గురించి ఎందుకు గుర్తు చేసిందో అర్థం చేసుకుని, పెళ్లికి వెళ్లకుండా మానేయటమే ఉత్తమం, అది ఇంట్లో తెలియకుండానూ ఉండదు, పెద్ద గొడవ అవ్వకుండానూ ఉండదు అన్నాడు భయం భయంగా చూస్తూ. మీకు విషయం చెప్పమంటారా అంది రాధ అనునయంగా. ఆచ్ఛాదన లేని భర్త ఛాతీ మీద చెయ్యి వేసి రాస్తూ, ఏమిటది? మధ్యాహ్నం మా నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, చెప్పింది. ఏమని రాశారు? మా అన్నయ్య మనల్ని తీసుకువెళ్ళటానికి వస్తున్నాడట, అందున బారసాల గుంటూరులో మన ఇంట్లోనే చేస్తున్నారట. మా వదిన పుట్టింటి వాళ్ళు తెనాలిలో అద్దింట్లో ఉంటారులేండి. ఆ ఇంటి యజమాని పోవటంతో మా వదిన్ని పసివాడిని ఆసుపత్రి నుంచి సరాసరి గుంటూరుకు తీసుకువచ్చేసారట ట్యాక్సీలో. అందుకే బారసాల కూడా 21వ రోజుకు మార్చారు. ఆ రోజే ఉయ్యాల్లో కూడా వేస్తారట. గుడ్ అన్నాడు సంతోషంగా, తన తండ్రి కోరుకుంటున్నట్లుగా వాళ్ళు స్వయంగా వచ్చి ఆహ్వానిస్తున్నందుకు. ఇంకో శుభవార్త అంది. అన్నీ శుభవార్తలేనా? నేను ఆఫీస్ నుంచి వచ్చి 3 గంటలైంది. ఇంతసేపు వాటిని ఆడదనివై ఉండి కడుపులో ఎలా దాచుకోగలిగావు? నవ్వుతూ అడిగాడు. ఇదిగో ఇలా ఒంటరిగా మీ గుండెల మీద తల పెట్టుకుని మీ చెవిలో చెప్తూ మీకు కితకితలు పెట్టాలని అంది. ఆమె తలను అతని మీద వాలిస్తూ చెవి దగ్గర నోరు చేర్చి, మీరు మా ఇంటికి మన వివాహం తర్వాత మొదటిసారిగా వస్తున్న శుభ సందర్భంలో మా నాన్నగారు మీకు బహుమానంగా స్కూటర్ కొంటున్నారు. పాపం రోజు ఒంగోలు సైకిల్ మీద వెళ్ళలేక నాన్న ఇబ్బంది పడుతున్నారని ఆయనకు ఎవరో చెప్పారట అన్నది అతడి బొగ్గ మీద వేలు పెట్టి పొడుస్తూ. నిజమా అన్నాడు సారథి. ఇంకో శుభవార్త కూడా ఉంది సార్ అంది. అబ్బా నన్ను చంపేస్తున్నావు, చెప్పేవన్నీ ఒక్కసారి చెప్పేరాదా? విస్తట్లో ఉన్నవన్నీ ఎంత ఇష్టమైనవైనా ఒకేసారి కలుపుకు తింటారా ఏమిటెవరైనా అంది. అతడి పెదాల మీదకు తన చూపుడు వేలును తీసుకుని వెళుతూ మురిపంగా, ఒక్కొక్కటి కలుపుకొని తిని తర్వాత గడ్డ పెరుగు వేసుకోవాలి. అంటే ఇప్పుడు చెప్పబోయే శుభవార్త ఆఖరిదన్నమాట అన్నాడు. నేను బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. మీ అత్తయ్య కొడుకు పెళ్లికి నేను రావటం లేదు. మీరు ఆఫీసు పని మీద మరో ఊరు వెళ్తున్నట్లుగా బయలుదేరి చిలకలూరుపేటలో దిగి పెళ్లి చూసుకుని వెనక్కి వచ్చేస్తారు. మన ఇద్దరము వెళ్ళి ఇంట్లో అందరికీ తెలిసేలా చేసి వాళ్ళ మనసుల్ని ఎందుకు కష్టపెట్టాలి చెప్పండి అంది. సారథి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆమెను అర్థం చేసుకోవటం తన వల్ల కాదు అన్నట్లుగా. పండు వెన్నెల అక్కడికి సముద్రం కొద్ది కిలోమీటర్ల దూరమే అవటంతో ఎండాకాలమైన చల్లటి గాలి వీస్తోంది. ఇంటి చుట్టూ ఉన్న పచ్చటి చెట్ల కమ్మని వాసన, గుంటూరు కలుషిత వాతావరణంలో పెరిగిన ఆమెకు ఆ చెట్ల నడుము తిరుగుతుంటే ఎంతో హాయిగా ఉంది అనుకున్నట్లుగానే తను సారథిని వాళ్ళ మేనత్త కొడుకు పెళ్లికి చిలకలూరిపేట పంపటం ఎంతో ఆనందాన్నిస్తున్నది. భయపడుతున్న అతనికి ఎంతో ధైర్యం చెప్పి పంపింది. సంచిలో ఓ జత గుడ్డలు పెట్టిచ్చింది. సత్తెనపల్లి కంపెనీ పని మీద వెళుతున్నట్లుగా బయలుదేరిన అతనికి అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడతారేమోనని దిగులుంది. అయినా రాధ ధైర్యవచనాలు అతన్ని ముందుకు నెట్టాయి. చెట్టును విచ్చుకున్న మందారాలను ఆలోచనల నడుమ ఆత్మీయంగా చూస్తూ ఉండగా ఆమె వీణులకు విందు కలిగించేలా కళ్యాణి కంఠం వినపడింది. ఎందుకు దయరాదురా శ్రీరామచంద్ర అంటూ పిల్లగాలికి కదులుతున్న లేత ఆకుల ధ్వనిలా సున్నితంగా వెలువడుతున్న ఆ పాటను చెవులు అప్పగించి వినసాగింది రాధ.
ఎంత మధురమైన కంఠం, తీయని తేనె ధారగా జాలువారుతూ ఉంటే నాలుక బయటపెట్టి చప్పరిస్తున్న అనుభూతి. ఎవరో కర్ర తీసుకుని అదిలించగా తేనెటీగలు ఒక కొమ్ముటిగా లేచి బాధతో ఝుంకారం చేస్తున్నట్లుగా బరువుగా హెచ్చించిన ఆ కంఠం గిరిగిరా గింగిరాలు తిరుగుతూ ఆ ఆవరణను, ఆ చెట్లను, ఆ చల్లగాలిని, ఆ వెన్నెలను జాలితో మరింత తడిపి శ్రీరాముని పిలుస్తున్నట్లు అనిపించగా ఒక్క ఉదుటిన మేడ మీదకు పరిగెత్తింది రాధ. జాగేలా ఇది సమయమే కాదు, చేసిన నీవే గతి పలుకవయ్యా శ్రీరామా అంటూ కళ్యాణి ఆ పాటకిచ్చిన ముక్తాయింపు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండగా ఆపుకోలేని కన్నింటితో ఆడపడుచును కౌగులించుకుంది రాధ. కళ్యాణి, నీదెంత అద్భుతమైన కంఠం, వీణను మరిపించేలా పలుకుతున్న మధుర రాగాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అంది. నాకు కన్నీరు ఆగటం లేదు అంది కళ్యాణి సిగ్గుగా నవ్వింది. ఏదో నోటికొచ్చింది వల్లు వేసుకుంటున్నాను వదిన అంతే. రాధ ఆమెనే చూస్తున్నది. ఆ అమాయకపు లేత మొహం మీద ఓ రాక్షసుడు పదునైన కత్తిని తీసుకుని నెత్తురు చిమ్మేలా గీతలు పెడుతున్నాడు. ఆమె శరీరాన్ని నలిపి నలిపి ఉండచేసి ఉవ్వెత్తున లేస్తున్న మంటల్లోకి విసిరేస్తున్నాడు. ఆమె కంఠాన్ని పట్టుకుని కర్కశంగా నులిమేస్తున్నాడు. అతడు పెద్దల ముందు పచ్చటి తోరణాల కింద మంగళ వాయిద్యాల నడుమ ఆమె మెళ్ళో మూడు ముళ్ళు వేసి నీ భవిష్యత్తుకు ఆనందాన్ని కలిగించే సర్వస్వం నేనే అని బాస చేసిన భర్త. ఆ వెన్నెల్లో భర్త ఒడిలో పడుకుని రాగాలాపన చేయవలసిన ఆమె ఎండి మూడై ఒంటరిగా ఈ చల్లదనాన్నే భర్త కౌగిలిలా అనుభవిస్తున్న ఆమెను చూస్తూ ఉంటే జాలేస్తోంది. వేదన దుఃఖం వస్తోంది రాధకు. జీరపోయిన కంఠంతో కళ్యాణిని పొదివి పట్టుకుని మగగాని ఆడగాని వయసు శరీర సుఖాల మీద తన ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుంది కదా, ఆ లేమిని నువ్వు ఎలా భరించగలుగుతున్నావు కళ్యాణి అంది వేదనతో. ఆ మాటలు అంటున్నప్పుడు తడబడింది, తత్తరపడింది, సిగ్గుతో ముఖమంతా కందిపోయింది. వదిన ముఖంలోకి రెప్పలార్చకుండా చూసింది కళ్యాణి. కొన్ని క్షణాల తర్వాత చిన్నగా పేలవంగా అల్పప్రాణి మీద జరిపే దాడిలో నుంచే రాక్షసుడికి ఆనందం పుట్టుకొస్తుంది. దాన్ని అతడు శారీరక సుఖంగా తృప్తి పాడొచ్చు, కానీ అది ఆ అల్పప్రాణికి రాక్షస క్రీడే అవుతుంది. తనలోని అసహ్యాన్నంతా భళ్ళును కక్కుతున్నట్లుగా ముఖాన్ని వికారంగా పెట్టి పెద్దగా నవ్వింది. అది నవ్వు కాదు, గుండెల్లో నుంచి ఎగదన్నుకొచ్చే లావా. అంత ఘోరమా? చటుక్కున నలువైపులా చూసింది కళ్యాణి. ఏ అలికిడి లేకపోవటంతో ఆ పండు వెన్నెల్లో కట్టుకున్న చీరను తోడపై వరకు లాగింది ఆవేశంగా. ఇవి నా శరీరంతో పాటు పుట్టిన మచ్చలు కావు, నువ్వన్నావే వయస్సు శారీరక సుఖాల మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది కదా అని. ఇదిగో ఇదే పెద్దలంతా కలిసి నా దేవుడిగా చేసిన ఆ రాక్షసుడి సుఖాల ప్రభావం, అతడి కోరికల ఫలితం. సిగరెట్లు కాలి అతడి గుండెల్లో మంట రేపవలసింది పోయి నా శరీరం మీద నాట్యం ఆడి నా చర్మాన్ని కాల్చిన మచ్చలు అతడికి అదో ఆనందహేళ. అవి నా తొడల మీద ఎందుకు ఏర్పడినయ్యో తెలుసా? ఎవ్వరూ తన చేతిలోని బొమ్మకు అందహీనతను కోరుకోరు కదా. ఆమె పిచ్చెక్కిన దానిలా పకపక నవ్వుతూనే ఉంది. నవ్వి నవ్వి నీరసపడి ఇక నవ్వలేక కళ్ళమట ధారాపాతంగా నీటిని కార్చసాగింది. మీద కురుస్తున్న వెన్నెలే వేడెక్కి సెగలు పొగలే మండుతూ ఉండగా భరించలేనట్లుగా లేచి వడివడిగా కిందకు పరిగెత్తింది కళ్యాణి. రాధను అక్కడే ఒంటరిగా వదిలేసి ఉదయం 8 గంటలకల్లా సారథి ఇంటికి వచ్చాడు. అతడి రాక కోసమే ఎదురు చూస్తున్నట్లుగా తీసి ఉంచిన తలుపు గుండా ప్రతి క్షణము వాకిట్లోకి ఆత్రంగా ఎదురు చూస్తున్నది రాధ. వీధి వాకిలి దాటి లోపలికి వస్తున్న అతన్ని చూడగానే ఆత్రంగా ఎదురు వెళ్ళింది. తన పెళ్ళయి అత్తగారింటికి వచ్చిన తర్వాత అతడు లేని రాత్రి గడిచింది. క్రితం రాత్రి సారథి తన గదిలో కాలు పెట్టగానే తలుపు వేసేసింది. పెళ్ళి బాగా జరిగిందా? అక్కడెవరికి అనుమానం రాలేదు కదా. నీ పిచ్చిగానే ఎందుకు వస్తుంది అనుమానం? నిన్న వివాహం, నిన్ననే నేను ఊరికి వెళ్ళటం అంటే అయినా అక్కడ నేనున్నది 2 గంటలే. అతడి మాట పూర్తి కాకుండానే ఆ శుభలేఖ చూసింది. నేను, కళ్యాణి, మీ నాన్న. మీ నాన్న అసలు వివరాలు చూసి ఉంటాడని అనుకోను. మీ అత్తయ్య పేరు చూడగానే చించి ముక్కలు చేసి కింద పడేశాడు అంది. ఏమో దేవుడి దయవలన ఏ గొడవ రాకుండా ఉంటే బాగుంటుంది అన్నాడు సారథి భయం భయంగా. రాధ నవ్వింది. మీరొట్టి పిరికివారండి అంది ఆప్యాయంగా అతడు చేయి పట్టుకుంటూ. సంచిలో నుంచి బట్టలు తీస్తూ అత్తయ్య నాకు బట్టలు పెట్టడమే కాదు నీకు చీర కూడా పంపింది అంటూ అందించాడు. వాటి వంక ఒక్కసారి చూసి మరో మాట మాట్లాడకుండా పెట్టిలో పడేసింది.
తలుపు తీసి అతడు బయటికి వెళ్ళబోతూ ఉండగా వడివడిగా అతడి దగ్గరకు వచ్చి, చంద్రం వచ్చాడు కదూ అక్కడికి అంది. అతడు కళ్ళు పెద్దవి చేసుకుని ఆమె వంక చూస్తూ రహస్యం మాట్లాడుతున్నట్లుగా, నీకెలా తెలుసు అన్నాడు. కన్ను మూసి తీర్చి అతన్ని కవ్విస్తున్నట్లుగా పెదవులు విరిచి, కిరణ్ అతడు నాటకాల స్నేహితులు అంది. నాకు ఆశ్చర్యం వేసింది, వాడు ఆ ఇంట్లో అందరితో కలివిడిగా వాళ్ళంతా బాగా పరిచయం ఉన్నట్లుగా తిరుగుతూ మాట్లాడుతూ ఉంటే వాడు ఎప్పుడు వెళ్తుంటాడా ఏమిటి వాళ్ళ ఇంటికి కర్మ? అవును, ఆఫీసులో తనతో పాటే పనిచేస్తుండట, కిరణ్కి కూడా తెలుసుట. ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు హైదరాబాద్ నుంచి, నాకు చూపించాడు. అదో సెకండ్లా ఉంది, మగవాడు ఆడదో కనుక్కోవటం కష్టం అన్నాడు. అతగాడేం చేస్తున్నాడో మనకెందుకు, కానీ ఆఫీస్ టైం అవుతున్నది, త్వరగా స్నానం చేయండి. నోరు జారి ఎవరితోనైనా ఈ విషయం అనేరు అంటూ గది తలుపులు బహర్లా తెరిచింది. ఇక తమరు బయటకు దయచేయండి అన్నట్లుగా నవ్వుతూ ఆమెకు మామగారి ముఖం కళ్ళ ముందు కదిలింది. మనస్సు ఆహ్లాదంగా నవ్వుకుంది. ఇంటికి కుడివైపుగా ఉన్న పనస చెట్టు కింద స్టూలు మీద కూర్చున్నాడు ఋషి. తన్మయంగా ఏదో ఆలోచిస్తున్నట్లుగా అర్ధని మీలిత నేత్రుడై ఎత్తుపళ్ళు సగం బయటపడేలా చిన్మయంగా నవ్వుతున్నాడు. కళ్యాణి రెండు దోశలు ప్లేట్లో పెట్టుకుని బంగాళదుంప కూర వేసుకొని తీసుకొచ్చింది. ఒక చేతిలో మంచినీళ్ళ గ్లాస్ ఉంది. టిఫిన్ తిని బాబాయ్ అంది ప్లేట్ అందిస్తూ. ఆయన పెరిగిన గడ్డాన్ని ఒకసారి చేత్తో రాసుకున్నాడు. కళ్యాణి ముఖంలోకి ఆప్యాయంగా చూస్తూ ప్లేట్ అందుకున్నాడు. దాన్ని పక్కగా పెట్టి ఆమె ఇచ్చిన మంచినీళ్ళ గ్లాసు వంచి చేయి కడుక్కున్నాడు. మళ్ళీ ప్లేట్ అందుకుని ఒక్క ముఖ తుంచి కళ్ళకద్దుకుని నోట్లో పెట్టుకున్నాడు. శారదాంబ వంటింట్లో వంట కార్యక్రమం మొదలుపెట్టేటందుకు తయారవుతున్నది. నీలకంఠమూర్తి బావి దగ్గర నీళ్లు తోడుకుని తల నిండా స్నానం చేస్తున్నాడు. రామ్మూర్తి పొలం వెళ్లే హడావుడిలో ఉన్నాడు. అప్పుడే సారథి టిఫిన్ తిని అన్నం క్యారియర్ పెట్టుకున్న సంచిని సైకిల్కి తగిలించుకుని బయటకు వెళ్తున్నాడు. అన్నదాత సుఖీభవ అన్నాడు దోశ తింటూ. ఆమె అతడి మాట వినిపించుకున్నట్లుగా మొహమంతా మ్లానమవ్వగా, బాబాయ్ నువ్వు నీ ఉంగరాన్ని తాకట్టు పెట్టి గారడి వాళ్ల ముసలామను దహనం చేసిన విషయం నాన్నకు తెలిసి మండిపడుతున్నాడు తెలుసా అంది చిరుకోపంతో. ఆ మాట వింటూనే దోశను తుంచుకోబోతున్న అతడు ఆగి తలెత్తి కళ్యాణి మొహంలోకి చూశాడు. కానీ మొహంలో దరహాసం మాత్రం చెదరలేదు. మనం చనిపోయిన మన వాళ్ళ కోసం ఎంతగా విలపిస్తామో చనిపోయిన ఆ మనిషి ఆత్మ కూడా తన వాళ్ళ కోసం అంతగానే ఆరాటపడుతూ ఉంటుందమ్మా. విస్మయంగా బాబాయ్ మొహంలోకి చూసింది కళ్యాణి. అప్పుడు మనం శాస్త్రరీత్యా చేయవలసిన కర్మలన్నీ తృప్తికరంగా చేస్తేనే కానీ అది తన ఆరాటాన్ని మాన్ని గమ్యం చేరలేదు అన్నాడు. ఎంతమంది కోసం మనం అలా తాపత్రయపడగలుగుతాం బాబాయ్? మనకు చేతనైనంత వరకు. ఒకటి నిజం తల్లి, మీరంతా మనసుతోనే ఆలోచిస్తారు, నేను హృదయంతో ఆలోచిస్తానమ్మా. తేడా ఏమిటి బాబాయ్? ఆయన పెద్దగా నవ్వాడు. హృదయం యంత్రమైతే మనసు చోదకుడమ్మా, రెండు ముఖ్యమే కదా బాబాయ్. ఆయన తాళండంగా ఊపాడు. చోదకుడిని మనం పరిసరాలను బట్టి, మరొకరి ప్రభావం దాని మీద ఉన్నదాన్ని బట్టి మార్చొచ్చు. కానీ దైవ నిర్మితమైన యంత్రం ఉన్నది చూశావు, మార్చడం కష్టమమ్మా. ఆయన మంచినీళ్ళ గ్లాస్ అందుకుని ఎత్తి నీళ్లను నోట్లో ధారగా పోసుకున్నాడు. నేను విషయం ఆలోచిస్తున్నానమ్మా, నాన్నకి కోపం తగ్గాలి అంటే నేను ఆయనకు కనపడకూడదు. అందుకే మన మామిడి తోటనే నా విశ్రాంతి మందిరంగా ఏర్పరచుకుని అందులో ఉంటే ఎలా ఉంటుందంటావు అన్నాడు చిన్నగా. ఉలిక్కి పడ్డట్లుగా ఆయన మొహంలోకి చూసింది కళ్యాణి. ఆమె కోలుకోవటానికి కొన్ని నిమిషాలే పట్టింది. ఈ పాపిష్టి వలన ఈ గృహంలో ఎవ్వరూ అశాంతికి గురి కాకూడదు. అక్కడ ఉన్నా నేను నీ సౌఖ్యం కోసమే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటానమ్మా. ఆయన నా మాట విని వచ్చి నీ కష్టాలు తొలగించాడా సరే, లేదంటే నేనే స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి నీకు సౌఖ్యాన్ని ఆనందాన్ని చేకూర్చమని నీ దగ్గరకు ఆయన్ని తరుముతాను బాబాయ్ ఆవేశంగా అన్నది ఆయన మొహంలోకి చూస్తూ. వేదాల్లో సృష్టికర్తను బ్రహ్మతత్వంగా గుర్తించారు. ఆయన ప్రతి మానవుడిలోనూ జీవాత్మగా ఉంటాడు. మనం ఆ జీవాత్మను గుర్తించగలిగితే దేవుడు మనకు చిక్కినట్టే. అందుకు సాధన కావాలి. ఆ సాధననే నేను మన పచ్చని తోటలో ప్రశాంత వాతావరణంలో కూర్చుని చేయదలుచుకున్నాను. నువ్వు ఎలా సుఖపడవో, నీ జీవితంలోని ఈ నీలి నీడలు ఎలా తొలగవో నేను చూస్తాను అన్నాడు ఋషి. ఆ మాటలు అంటున్నప్పుడు కళ్ళు ఎర్రబడ్డాయి, ముక్కు పుటాలు అదరసాగాయి, ముఖమంతా శ్వేదంతో తడిసిపోయింది. ఏ పువ్వైనా పుట్టగానే నిర్వీర్యం అవటం నేను సహించలేనమ్మా. కళ్యాణి ఆప్యాయంగా బాబాయ్ మొహంలోకి చూస్తున్నది. ఒంటరిగా ఉండటానికి భయమేదా బాబాయ్?
వనమాలి శివప్ప ఉన్నాడు కదమ్మా, అతడి జీవాత్మ నా జీవాత్మ కలిసి తోడుగా ఉంటాయి, తోడుగా ఆడుకుంటాయి, తోడుగా కాలక్షేపం చేస్తూ ఉంటాయి. భయం దేనికి? కళ్యాణి కళ్ళు విశాలమయ్యాయి. ఆత్మ శాశ్వతం, దానిని ఎవరూ ఏమీ చేయలేరు. ఇక శరీరం అంటావా, ఇదో అద్దె కొంప లాంటిది. ఇబ్బందిగా మారి అవసరాలకు అనుగుణంగా లేనప్పుడు మరో గూటిని ఆత్మ దానంతటదే వెతుక్కుంటుంది. చింతించవలసింది ఏమీ లేదు. చాలా తేలిగ్గా నవ్వాడు. ఎత్తుపళ్ళు తెల్లగా మెరుస్తూ కనపడేలా. ఇంకెప్పుడు నువ్వు నా ముందు అలా మాట్లాడొద్దు బాబాయ్, నువ్వు ఎక్కడుంటేనే నాకు ఆనందం. ఆయన తల వంచుకుని, మంచిదమ్మా, కానీ దైవాజ్ఞను నేను ఎప్పుడు కాదనను కదా, అలా ఆజ్ఞ వస్తే మాత్రం నన్ను ఆపొద్దు అన్నాడు. సంజ చీకట్లు కమ్ముకుంటున్న వేళ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మగవాళ్ళెవరూ ఇంకా ఇంటికి రాలేదు. దొడ్లో మాటల గుసగుసలు. రాధ ఆశ్చర్యపోతూ వంటింటి మండిగ మూతల కాలు వేసి ఆ మాటలు వినవస్తున్న వైపుకు తల వంచింది. ఈ రెండు తినరా శారదాంబ గొంతు. ఆకలి కావటం లేదు. ఏం పర్వాలేదు, రెండు సున్నుండలకి పొట్టలో ఖాళీ లేదా, బాగా నెయ్యి వేసి చేశాను, బాగున్నాయి తిను, నాలుగు పొట్లం కట్టిస్తాను కానీ ఇంటికి తీసుకువెళ్ళు. అవతల నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అటున్నది ఎవరా అని దొడ్లో లైట్ వెలిగేలా స్విచ్ నొక్కి రెండో కాలు కూడా బయటపెట్టింది రాధ. శారదాంబ ఉలిక్కి పడ్డట్లుగా మెడ తిప్పి రాధను చూస్తూనే తడబడుతూ వెనక్కి అడుగు వేసింది. అక్కడ ఉన్నది చక్రవర్తి ముత్యం కొడుకు. తనను తను సంభాళించుకుంటూ, రాధ ఆవిడు జున్నుపాలు తెచ్చాడు కానీ మన గిన్నెలో పోసుకొని క్యారియర్ కడిగి ఊ తీసుకువెళ్తాడు అంది ఒడివడిగా లోపలికి వెళ్ళిపోతూ. మన గుంటూరు ప్రయాణం వారం రోజుల్లోకి వచ్చింది అన్నది శారద ఎదురుగా నిలబడి అతని చొక్కాకు గుండీలు పెడుతూ. నేను కొనుక్కోవలసినవి అలాగే ఉండిపోయినాయి అంది. చెప్పు, నేను తెస్తాను కదా, నేనే వచ్చి కొనుక్కోవాలని చెప్పానా అంది బొంగముతి పెట్టి. చీర కట్టుకునే వస్తానులేండి, అంతేకాదు ఈ ఊరి పొలిమేరులు దాటేటంతవరకు నెత్తిన చెంగు కూడా కప్పుకుంటాను అంది లోపల కసిని బయటకు కనపడనీయకుండా జాగ్రత్త పడుతూ. సారథి తన పుట్టినరోజు నాటి విషయం గుర్తుకు రాగా తడబడ్డాడు. పేలవంగా నవ్వుతూ, ఎప్పుడు వెళ్దాం అన్నాడు. ఆదివారాలు షాపులు ఉండవు కదా, మీకు ఆఫీసు ఉన్న రోజుల్లోనే వెళ్ళాలి. మీరే చెప్పండి, ఒంగోలు వచ్చి మీకోసం నన్ను అక్కడ ఎక్కడ ఎదురు చూస్తూ ఉండమంటారు? మీరు కంపెనీ నుండి సరాసరి అక్కడికే వచ్చేదురు కానీ అంది. మన ఊళ్ళో మూడింటికల్లా ఆటో ఎక్కి బస్టాండ్కి వచ్చేయి, నువ్వు వచ్చే సమయానికి నేను వస్తాను అక్కడికి ఆఫీసులో చెప్పేసి అన్నాడు. థ్యాంక్ యూ సార్, అతడి గడ్డం పట్టుకుని అటు ఇటు తిప్పింది మురిపెంగా. దుర్గం తీసుకొస్తాను, దాంతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయొచ్చు, మీకు రావటం ఆలస్యమైనా అంది. నీ ఇష్టం మా వదినిష్టం అన్నాడు. మా నాన్న ఇష్టం అన్నందుకు సంతోషించాలి అని మనసులోనే ఎగతాళిగా అనుకుంది. ఇక ఆ ముసలాయనకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాలి, చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. తనేం కళ్యాణి కాదు, అత్తగారింట్లో వెళ్ళిపోమ్మంటే నోరు మూసుకుని బయటకు వెళ్ళిపోవటానికి అనుకున్నప్పుడు కళ్ళల్లో ఏర్పడ్డ ఎర్రజీరలు భర్త కంటపడతాయేమో అన్నట్లుగా ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. ఆనాడు బయటకు వెళ్దామనుకున్న సాయంత్రం తను పొందిన అవమానం గుర్తుకొస్తూ ఉంటే మనసులో అగ్నిపర్వతాలు ఇంకా బద్దలవుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం కాదంబరి పుట్టింటి నుంచి ఉత్తరం వచ్చింది. నీలకంఠమూర్తి చదివి పెద్ద కొడుకు రామ్మూర్తికిచ్చాడు. శారదాంబను పిలిచి, కాదంబరి నాన్నగారు ఉత్తరం రాశారు, సీమంతంకు మంచి రోజు నిర్ణయిస్తే వస్తామని. సాయంత్రం శాస్త్రులు గారిని పిలిచి ఏ నెలలో చేద్దామనుకుంటున్నారో ఆలోచించుకుని ఆ నెలలో మంచి రోజు చూస్తే నేను వారికి ఉత్తరం రాసి తెలియపరుస్తాను అన్నాడు. చీర చెంగు భుజం నిండా కప్పుకుని తలుపు వెనకాల నిలబడి ఆ మాటలు విన్నామే. అలాగే ఆయన తల ఊపి వంటింట్లోకి వెళ్ళిపోయింది. రాధ విన్నది ఆ మాటల్ని, నవ్వొచ్చింది. నాలుగు కానుప్పు కూడా పుట్టింటి వారు వచ్చి సీమంతం చేయాలా? అసలు కడుపు తెచ్చుకోవటమే తప్పు, పైగా ఇదో దండ ఖర్చు. ఈ పిల్లలందరినీ ఎలా పెంచుతుంది దేవుడు గారు అనుకుంది అత్తగారి వెనకే భోజనం చేసేటందుకు వంటింట్లోకి వెళ్తూ. నేను మాత్రం మూడో వాళ్ళనే కానను, పొరపాటున అలాంటిదేమైనా జరిగితే దాన్ని విచ్ఛిన్నమైనా చేయిస్తాను కానీ అనుకుంది. కాదంబరి వచ్చి కంచం ముందు కూర్చుంది నీరసంగా. ఏ నెలలో రమ్మరమందాం మీ వాళ్ళని అడిగింది శారదాంబ కోడల్ని చూస్తూ. మీ ఇష్టం అండి, మీరెప్పుడు మంచిదనుకుంటే అప్పుడే, నాదే ఉంది, మామగారు ఏమన్నారు అంది తల వంచుకుని ముసిముసి నవ్వులతో కాదంబరి. కవ్విస్తున్నట్లుగా రాధ అత్తగారు పక్కకు వెళ్ళగానే గుసగుసగా, అక్క బావగారిని వదిలిపెట్టద్దు, కంచిపట్టు చీర తెచ్చిందాక అంది. ఆయనకు గుర్తున్నదిలే ఆ ప్రయత్నంలోనే ఉన్నారు అంది కాదంబరి. పుట్టింటి వారు బట్టలు తీసుకుని ఓ పెద్ద గిన్నె నిండా చలివిడి చేయించుకుని రావాలి కాబోలు అన్నట్టు అత్తగారికి మామగారికి కూడా బట్టలు తేవాలా, గమనించాలి. రేపు తనకు అవసరం పడితే తన వాళ్లకు తను చెప్పాలి కదా,
ఎంత ఆపుకుందామన్న ఆమెకు నవ్వు ఎగటం లేదు. బలవంత ఆ బిగ పట్టుకుని తల వంచుకుని అన్నం కలుపుకోసాగింది. చటుక్కున ముత్యం గుర్తుకొచ్చింది. ఆమెకు పుట్టింటి వారు అన్నీ తెచ్చి ఉండొచ్చు, మరి అత్తింటి వారు? దానికి సమాధానం ఎవరిని అడగాలో తెలియలేదు. ఈసారి కనపడ్డప్పుడు ముత్యాన్ని అడిగితే సరిపోతుంది అనుకుంది రాధ. సాయంత్రం దుర్గని నేను టౌన్కు తీసుకువెళ్తున్నాను అన్నది కాదంబరితో. అత్తయ్యకు చెప్పు తీసుకువెళ్ళు అంది కాదంబరి. చెర్రును కోపం వచ్చింది రాధకు. అయినా నిగ్రహించుకుని అత్తగారిని అడిగింది, ఆమె ఏ కళనున్నదో, పెందలనే వెళ్ళి పెందలనే రండి, సారథి చెప్పాళ్లే నాకు అంది. నీరసం వచ్చింది రాధకు. ఆమె ఆ మాట అనగానే ఈ తల్లిదండ్రుల కూచిని మార్చటం తనకు కష్టమే, తను చీర కట్టుకునే వస్తానన్న మాట కూడా ఆమెగారికి చెప్పే ఉంటాడు ఆయన గారు అనుకుంది. 4 గంటలు అప్పుడు జయచంద్ర వచ్చాడు హడావుడిగా. వరండాలో మంచం మీద నీలకంఠమూర్తి నిద్రపోతున్నాడు. కళ్యాణి జయచంద్రను చూడగానే హాల్లో కుర్చీ వేసింది. జయచంద్ర కూర్చుంటూ, నాన్న కొంట్లో బాగోలేదని ఫోన్ వచ్చింది, కంగారేమీ లేదనుకోండి, పెద్ద వయసు, నన్ను చూడాలని గోల పెడుతున్నాడు, బయలుదేరుతూ రాధకు చెప్పి వెళ్దామని వచ్చాను అన్నాడు. వదిన లేదండి, ఒంగోలు వెళ్ళింది అంది. అయ్యో అలాగా అన్నాడు జయచంద్ర. ఆమె అన్నయ్యకు కొడుకు పుట్టాడు తెలుసు కదా, 21వ తారీఖున బారసాలట, ఏవో కావలసినవి కొనుక్కోటానికి వెళ్ళింది. అయితే ఆలస్యం అవ్వచ్చు రావటానికి, వెళ్తాను మరి అన్నాడు లేస్తూ. అదేమిటి కూర్చోండి, కాఫీ తెస్తాను, తీసుకుని వెళ్దురు కానీ అంటూ లోపలికి వెళ్ళింది కళ్యాణి. నాన్నగారికి ఏమిటి అనారోగ్యం అడిగింది శారదాంబ. ఏముంటుంది, మామూలే, బీపీ షుగర్ ఉన్నాయి, అవి ఎక్కువ తక్కువ అయి ఉంటుంది అన్నాడు నవ్వుతూ. కళ్యాణి ప్లేట్లో సున్నుండలు కజ్జికాయలో పెట్టుకొచ్చింది. ఇప్పుడు నా వల్ల కాదండి, మళ్ళీ ప్రయాణం కూడా చేయాలి, కాఫీ ఇస్తే తాగుతాను అన్నాడు. అదేమిటయ్యా, ఏమి తిన్నా హరాయించుకునే వయసు, 2 ముక్కలు నోట్లో వేసుకోవటానికి భయపడతామేమిటి అంది నవ్వుతూ శారదాంబ. జయచంద్ర కళ్యాణి వైపుకు తిరిగి, ఏమీ అనుకోవద్దు, ఒక్కటి ఉంచి మిగతాయి తీసే ప్లీజ్ అన్నాడు. కళ్యాణి లోపలికి వెళ్ళింది ఆ ప్లేట్ పట్టుకుని. అందులో రకానికి ఒకటి ఉంచి మళ్ళీ బయటకు వస్తూ ఉంటే ఆమె వెనక్గా వచ్చి తల్లి అంది, అక్కడే పెట్టేసిరా, పరాయి వాళ్ళ ముందు అక్కడ నిల్చోవటం దేనికి, వదిన ఉంటే వేరు అంది. కళ్యాణి ఒకసారి తల్లి వంక విసిరిగా చూసి హాల్లోకి వచ్చేసింది. ఏమిటి, మీ చదువు ఎలా సాగుతున్నది అన్నాడు నవ్వుతూ జయచంద్ర. పర్వాలేదు, వదినే చాలా వరకు అనుమానాలు తీర్చేస్తున్నది అంది. దానికి ఎప్పుడు కాలేజీలో 1st ర్యాంకే, మీకు తెలుసో తెలియదో అన్నాడు. ఎందుకయ్యా, ఈ ఆడపిల్లలకు చదువులు ఒద్దిగ్గా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, మొగుడికి అవసరం వస్తే ఉత్తరం మొక్క రాయటం చేతనైతే చాలదు అంది శారదాంబ చిన్నగా నవ్వి, భుజాన నిండుగా ఉన్న పౌటిని మరొకసారి సర్దుకుంటూ. జయచంద్ర కళ్యాణి తెచ్చిన కాఫీ గ్లాసును అందుకుని, మారుతున్న ప్రపంచంతో మనము మారాలి కదండి అన్నాడు. ఏం మారటమో ఏమిటో, ఒక్కొక్కసారి ఈ చదువులే గుంభనంగా గడిచిపోతున్న కుటుంబాల్లో సుఖశాంతుల్ని హరింపజేస్తున్నాయి అంది బాధగా. రాధను ఉద్దేశించి అంటున్నట్లు అనిపించగా తనకు ఆ విషయంలో తర్కించడం ఇష్టం లేనట్లుగా లేచి నిలబడ్డాడు జయచంద్ర. మరిక వస్తాను, సెలవండి అంటూ బయటకొచ్చేశాడు. తలుపు పక్కగా నిల్చున్న కళ్యాణి వంక చూస్తూ, రేపు ఆదివారం నేను రాను, పై ఆదివారంలోగా నేను చెప్పినంతవరకు చదవండి అంటూ మెట్టు దిగాడు. అతడి వెనక్గా కళ్యాణి కిందకు వచ్చింది వాకిటి తలుపు దాకా. మీ ఆయన రాసిన ఉత్తరానికి సమాధానం ఇవ్వటానికి తొందరేం లేదు, నేను వచ్చి లాయర్తో మాట్లాడతాను, వీలుంటే గుంటూరులో మీ ఆడబిడ్డ వాళ్ళని కలుస్తాను అన్నాడు. అతడి మాటలు వినిపించుకున్నట్లుగా నీరసంగా అతడు వెళ్తున్న వైపుకే చూస్తూ పెదాలు కదిలించింది గొణుగుతున్నట్లుగా. అంటే 10 రోజుల దాకా మీరు కనపడరన్నమాట. ఆగు, సింహగర్జనలాగానే ఉంది ఆ కేక. రాధ వాకిటి దగ్గరే నిలబడిపోయింది. ఆమె చంకన ఉన్న దుర్గా తన తలను అటు ఇటు ఊపుతూ కూని రాగం తీస్తోంది. సరిగ్గా అప్పుడు సాయంత్రం 6 గంటల పైన 1/2 గంట అయింది. ఎండాకాలం కావటంతో వాతావరణం చల్లబడ్డా చీకటి పడలేదు. ఏమిటా వెధవ పని, చాలా కర్కశంగా ఉన్నదా కంఠం. రాధ తలెత్తి మామగారి ముఖంలోకి చూసింది. ఆమె అలాంటి దానికి సిద్ధమయ్యే కావాలని దుర్గను తీసుకువెళ్ళి బాబ్ కట్ చేయించి తీసుకొచ్చింది. చిన్నపిల్లకి బాగుంటుంది కదా అని చేయించాను వినయంగా అంది తలదించుకుని. ఎవరిని అడిగి చేయించావు, ఆయన నోటి నుండి పిడుగులు పడుతున్నట్లున్నాయి. ఆడపిల్లకు జుట్టు కత్తిరిస్తావా, ఎంత అప్రతిష్ట పని, నీకు బుద్ధి ఎలా పుట్టింది అట్లా చేయించడానికి. ఆయన కేకలు వింటూనే శారదాంబ హడావుడిగా బయటకొచ్చింది, కాదంబరి బయటకొచ్చింది. అప్పుడే ఇంటికొచ్చిన రామమూర్తి, కళ్యాణి పక్కగా భ్రమరాంబ గాయత్రి నిలిచిని బయట బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. 3 ఏళ్ల పిల్లకు బాగు చేయించడానికి ఎవరిని అడగాలి,
అయినా బావగారితో ఆ మాట అంటే నిజమే బాగుంటుంది అన్నారు అంది. రామ్మూర్తి భయం భయంగా తండ్రి వంక ఒక క్షణం చూసి తలదించుకున్నాడు. రాధ అతడి వాహకానికి కసిగా మనసులోనే నవ్వుకుంది. ఆ ఇంట్లో ఒక్క చంద్రమే మగవాడనిపిస్తున్నది. ఆయన అవును కాదు అన్నట్లుగా కాస్త నిలువుగా కాస్త అడ్డంగా తలతిప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. పక్కకు తిరిగింది. తన భర్తైన తనకు వత్తాసు పలుకుతాడేమోనన్నట్లుగా అతడు లోపలికి రానే లేదు. వెనక్కు తిరిగి వాకిటి వైపుకు విచిత్రంగా చూసింది. అక్కడా లేడు. వాకిటి దాకా తనతో వచ్చిన ఆయన ఏమయ్యాడు? పారిపోయాడా? ఆమెకు నవ్వు ఆగటం లేదు. ఏ పద్ధతి తప్పు కాదు. ఏ తరానికి ఆ తరం పనులు మంచివే. కాలం ముందుకు నూతన దారులు కనుక్కుంటూ నడుస్తున్న కొద్దీ మనుషులు మారాలి. అంతేగాని గతాన్నే వర్తమానం మీద భవిష్యత్తు మీద రుద్దాలనుకోవటం అవివేకం. ఆయన ఎన్ని మాటలన్నా సహనాన్ని కోల్పోదలుచుకోలేదు. ఆమె నోరు జారదలుచుకోలేదు. ఆమె నోరు తెరిస్తే ఆ క్షణమే ఆ ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండటానికి ఆఖరి క్షణం అవ్వచ్చు. అది ఆమెకిష్టం లేదు. అక్కడే ఉండాలి. వాళ్లల్లో మార్పు తీసుకురావాలి. ఆమె కోరుకునేది అదే. మరో అడుగు ముందుకు వేసింది. లోపలికి వెళ్ళాలి అన్నట్లుగా ఆగమని చెప్పానా అక్కడ? లోపలికి రావద్దు. రాధ చొరకత్తిలా తలెత్తింది. అంటే ఇక ఈ ఇంట్లో కాలు పెట్టొద్దంటారా అని అడుగుదామనుకుంది. కానీ తనెందుకు అనాలి ఆ మాట? ఆయనంటే అది వేరే విషయం. ఆగి తల ఉంచుకొని నిల్చుంది. పెదవులు బిగపట్టుకుని రాధ అక్కడే. ఒరే రామ్మూర్తి, నువ్వు ఇలారా బయటికి? రామ్మూర్తి బయటకొచ్చాడు తడబడుతూ. ఓరగా కోపంగా ఒకసారి రాధ వంక చూశాడు. తన పేరును కూడా బయటకు లాగినందుకు లోలోనే మండిపడుతూ, దుర్గను తీసుకుని వెంటనే తిరుపతి వెళ్ళు. అక్కడ స్వామివారికి తలని ఇలా అర్పించిరా. నువ్వు కూడా దాన్ని అలా ఇంట్లోకి తీసుకురావద్దు అన్నాడు. రాధకు గుండెల్లో నుంచి నవ్వు ఎగదన్నుకొస్తున్నది. ఆయన మాట నెగ్గాలనే తపనతో ఆ పిల్లకి ఇప్పుడు గుండు కొట్టిస్తున్నాడనమాట. ముసలైన మొహాన చాచి కుట్టినట్లుగా పడి పడి నవ్వుదామనుకుంది రాధ. ఆయన జారీ చేసిన ఆజ్ఞను తలుచుకుంటూ 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మీ, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.